హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీటిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది సో డాక్రా మహిళలందరికీ అందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మూడో విడత డబ్బులు అయితే జమ చేసేందుకు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే చేసిందండి సో డేట్ అయితే ఫిక్స్ చేసిందండి ఏ తేదీన ఈ యొక్క డబ్బులు మహిళల ఖాతాల్లో వేస్తున్నారు అలాగే ఎవరెవరికి వేస్తున్నారు అలాగే ఈసారి కొంతమందికి అయితే డబ్బులు అయితే వేయటం లేదండి సో ఎందుకు వాళ్ళకి వేయట్లేదు సో ఎలిజిబిలిటీ లిస్టు అవి కూడా ఎక్కడే చెక్ చేసుకోవాలి సో డబ్బులు మాకు లేవని ఎలా తెలుసుకోవాలనేది క్లారిటీగా అయితే ఈ అయితే తెలుసుకుందామండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి సిక్స్ చేశారో సో వాళ్ళ మహిళలందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలో అవుతూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం చూసుకుంటే మనకి డాక్రా రుణమాఫీ చేసేందుకైతే మహిళల కోసం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసి జరిగింది ఇప్పుడు దాకా రెండు విడతల యొక్క డబ్బులని అయితే లక్ష ఇరవై ఐదు వేలు చొప్పున వీరి అకౌంట్లో అయితే జమ చేసిందండి ఇక మూడో విడతకి సంబంధించి మనం చూసుకుంటే సేమ్ అమౌంట్ రెండు లక్ష ఇరవై ఐదు వేల అమౌంటే ఇందులో కూడా అయితే జమ చేయనుందండి కాకపోతే మనకి రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురానుందండి తీసుకురావాలి మనకి ఎక్స్ అయితే రెండు వేల ఇరవై రెండులో మనకి లేట్ అవుతూ వచ్చింది ఈ యొక్క పథకం ఏంటంటే మనకి లేట్ అయిందండి సో ఈ యొక్క పథకం వల్ల మిగతా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మిగతా పథకాలు కూడా కొన్ని పథకాలు అయితే లేట్ అయితే చేసినాయి ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది మనకి రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేస్తున్నారండి ఇప్పుడు అంటే మనకి జానవరిలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు ఫిబ్రవరి మొత్తం కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరిగిందండి ఇక మార్చు ఇరవై రెండు ఆ తారీఖున అయితే మనకి మనకి ఉగాది కానీ ఈ యొక్క ఈ యొక్క పథకాన్ని అయితే వేస్తానని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో మనకి ఈ యొక్క మార్చిలో కంపల్సరీ ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేసే ఉద్దేశంలో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉందండి సో ఇప్పుడు మనకు చూసుకుంటే డబ్బులు అయితే రిలీజ్ చేసే ఉద్దేశంలో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందండి సో దీనికి సంబంధించి కొంతమందికి డబ్బులు పడతలేదని చెప్పాను కదా ఎవరికైనా చూసుకుంటే మనకి ఎవరైతే మనకి ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులు కాకుండా ఇతరులు ఉంటారో అంటే ఒక్కరే రెండు డ్రాకరా గ్రూప్లో మూడు డ్రాకరా గ్రూప్లో ఉన్న వ్యక్తులు కావచ్చు అలాగే ఇలాంటి వాళ్ళు అయిందరినీ కూడా తప్పించేస్తున్నారండి అలాగే తమ్స్ వేయకుండా వేరే వాళ్ళ చేత థమ్స్ వేయించిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కూడా మనకి తీసేసే అవకాశం అయితే ఉందండి అంటే వాళ్ళకి డబ్బులు అయితే పడవండి వీళ్ళకి కంపల్సరీ ఏ ఊరిలో ఉన్నా సరే కంపల్సరీ ఇక్కడికి వచ్చి మనకి థమ్స్ అయితే వేయాల్సి అయితే ఉంటుందండి అలా ఎవరైతే థమ్స్ వేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే జమ చేస్తారండి తప్పకుండా వాళ్ళ సేవింగ్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళ ఆర్పీలు యానిమేటర్లు అయితే మనకు ప్రజెంట్ డేట్ ఆఫ్ బర్త్లు అవి మొత్తం సర్టిఫికేట్స్ అన్ని తీసుకుంటారండి వాళ్ళ దగ్గర నుంచి ఏజ్ ప్రూఫ్స్ అవి వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది సబ్మిట్ చేయాలండి సేవింగ్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి ఇవన్నీ కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుందండి సో అలాగే ఎన్పిసి లింక్ కూడా చేయించుకోండి కంపల్సరీ అలాగే ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి ఇవన్నీ చేయించుకున్న వాళ్ళు మహిళ ఎవరైతేనో వాళ్ళకి మాత్రమే ప్రాపర్గా అమౌంట్ అయితే పడడం జరిగింది సో ఒక సకాలంలో థమ్స్ కూడా వెయ్యాలి సో ఎవరైనా తమ్మి ఎగిపోయింది సార్ వాళ్ళకు కూడా డబ్బులు అయితే రావండి ఇదైతే గమనించుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ వస్తుంది సార్ నేనైతే వీడియోస్ మీకే తెలియజేస్తున్నాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చెప్ ఫాలో అవుతూ ఉండండి